అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా సూపర్ హెల్దీ పెసరట్టు చూపిస్తాను ఆ పెసరట్టుతో పాటు ఈరోజు ఒక సింపుల్ టిప్ అండి మామూలుగా మనం గోల్డ్ క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ నా చెవులే తీసి క్లీన్ చేసుకున్నా ఇప్పుడు చైన్ కూడా తీస్తా గోల్డ్ క్లీన్ చేసుకున్నప్పుడు తొందరగా నీట్గా ఎట్లా క్లీన్ అవ్వాలో సింపుల్ టిప్ అండి దాదాపు చాలామంది చేస్తూనే ఉంటారేమో బట్ ఒకసారి మీరు కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మళ్ళీ ఈ డస్ట్ ఎప్పుడు ఎట్లాగో మనము స్నానం చేస్తూ ఉంటే కొంతమంది తీస్తారు కొంతమంది తీయరు కదా మురికి పడుతూ ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే మరీ ఎక్కువ చైన్ అయినా అప్పుడప్పుడు తీస్తాం కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్కువ కదా సో అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అండ్ నెక్స్ట్ పెసరట్టు హెల్దీ పెసరట్టు కూడా చూసేయండి కొంచెం షార్ట్ పెట్టా చూసారు కదా పన్ను ఏంటంటే రూట్ కెనాల్ చేసారు అప్పుడెప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ పెయిన్ వచ్చే నాన్న ఊర్లో పసరు పోపి ఇచ్చిండు అప్పుడు ఆ పెయిన్ తగ్గింది బట్ మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మొన్న ఒక 15 డేస్ బ్యాక్ చాలా సివియర్గా వచ్చిందండి ఎంత అంటే ఏడ్చిన కూర్చొని డాక్టర్ ఉండి రూట్ కెనాల్ చేయాలి రమ్మన్నాడు సో 7000 అనేసరికి బిల్కి ఆలోచించక 4-5 డేస్ నెగ్లెక్ట్ చేసిన మళ్ళీ పెయిన్ వచ్చింది తప్పదు కదా వెళ్ళి రూట్ కెనాల్ అయితే చేయించుకున్నా ఈరోజు కొంచెం మాట వస్తుంది లేండి జస్ట్ షార్ట్ అప్లోడ్ చేసిన ఏంటంటే నాకు ఇష్టం అండి నాకు ఊరికే ఖాళీగా ఉండాలని అస్సలు అనిపించదు బయటకు వెళ్ళి జాబ్ చేద్దామంటనా నా బాడీ సపోర్ట్ చేయదు యూట్యూబ్ అనేది నాకు మంచి ప్లాట్ఫామ్ అనిపించింది ఇది కూడా రిస్కే బట్ ఇంట్లో రిస్క్ కదా ఇంట్లో ఎంత రిస్క్ అయినా పడవచ్చు బట్ బయట బల్లేం కదా అని చెప్పి మీరు చూసినా చూడకుండా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా మధ్యలో వ్యూస్ తగ్గినాయండి కొంచెం అది కొంచెం బాధ అవుతుంది కొంచెం ఏంది చాలా తగ్గినాయి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు అబ్బాయి వీడియోస్ ఆపేస్తా అనిపిస్తుంది మళ్ళీ ఇందాక నేను చెప్పినా కదా నాకు ఇష్టం అండి ఖాళీగా ఉండాలనిపించేది అండ్ నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇష్టమైన పని అందుకే మీరెవ్వరు అంత రియాక్ట్ అవ్వకుండా కాకపోతే మీరు సపోర్ట్ చేస్తారని అయితే వెయిట్ చేస్తాను సపోర్ట్ కోసం అండ్ నిన్న వీడియోలో చెప్పినట్టు అది చూపిస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ టమాటర్ రైస్ చూడకపోతే చూడండి అబ్బా వీడియో చూసినాకనైతే ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ 2 ఇయర్స్ నుండి చెప్తూనే ఉన్నా బట్ లైక్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అసలు టమాటా రైస్ రెసిపీ ఎంత బాగుందండి తెలుసా అసలు ఎంత టేస్ట్ ఉందని ఇన్స్టెంట్ అండి పేరెంట్స్కి ఎంత హెల్ప్ అవుతుంది మమ్మీస్కి మరి మీకు ఎందుకు నచ్చలేదు మీకు లైక్ చేయడం తెలుస్తలేదా లేకపోతే లైక్ ఈమెకేంది చేసేది అనుకుంటారా నాకైతే అర్థమవుతలేదు కానీ ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియో మొత్తాన్ని చూడండి ఇంకా సూపర్ లంచ్ బాక్స్ రెసిపీస్ వస్తూనే ఉంటాయి మీకు ఖచ్చితంగా ఎట్లా అంటే ఓకే ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా వండుకోవచ్చు అన్నట్టు నేను వండుకుంటూ మీతో షేర్ చేస్తాను స్టార్టింగ్ నుండి ఇదే చెప్తున్నా సో ఓకేనా చూసేయండి అండ్ వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ బై బాయ్ ఏంది విజయ ఇంతసేపు ఏమో సోది చెప్పినా అనుకోకండి చాలా రోజులు అవుతుంది కదా అందుకనే దాదాపుగా నేను ఫోన్ ఆన్ చేసుకొని మాట్లాడినండి మాట్లాడుతాను ఏముంటా ఫోన్ ఆన్ చేసుకొని మాట్లాడితే వీడియోకి వెళ్దాం ఆల్రెడీ నేను ముందు ఇయర్ రింగ్స్ చేశాను అన్న కదా తర్వాత ఇప్పుడు చైన్ కోసం అయితే అండి ఫస్ట్ వాటర్ తీసుకోండి అందులో బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి వేసుకున్న తర్వాత డిటర్జెంట్ అండి మీరు బట్టలకు వాషింగ్ మిషన్లో వేసే డిటర్జెంట్ ఏదైనా పర్లేదు అది కొంచెం వేసి ఈ రెండు కలిపి స్టవ్ అనేది మంట తగ్గించి ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచేసేయండి అది మరిగి మరిగి మురికి అంత బయటకు వస్తుంది నేను అనుకుంటాను మరుగుతాను డబ్బచ్చి ఏంది ఇదంతా అని ఫస్ట్ అనుకున్నాగా ఏదైనా కలర్ అనుకున్నా బట్ తర్వాత అబ్జర్వ్ చేసి చూస్తే అది డస్ట్ అండి మనకు తెలియకుండానే మన గోల్డ్ పైన మన చైన్ పైన ఇయర్ రింగ్స్ పైన చాలా డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది సో అది మొత్తం అలా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చూడండి ఆల్మోస్ట్ అసలు 50-60% డస్ట్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒక చిన్న టూత్ బ్రష్ తీసుకోండి పిల్లలది అనుకోండి సాఫ్ట్ ఉంటుంది మనదనుకో రఫ్ ఉంటుంది కాబట్టి పిల్లలది సాఫ్ట్ ఉన్న టూత్ బ్రష్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసినప్పుడు ఆ మురికంతా బయటకు వస్తుందండి తర్వాత మనం కొంచెం నీట్గా వాటిని అలా రుద్దేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం ఏమన్నా మురుకుంటే బయటకు వస్తుంది ఈ క్లీనింగ్ అనేది 100% వర్క్ అయితే ఫ్రెండ్స్ నేను అన్నాను కాదు మీరు చూసారు కదా ఎంత మురికి వచ్చిందో సీరియస్లీ అండి మీరు సర్ప్రైజ్ అవుతారు ఇంత ఉన్నదా అని షాక్ అవుతారు కూడా నాకు అది ర్యాక్ అనిపించింది బట్ నిజమే మనం స్నానం చేస్తుంటే డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది డే అంతా చెమట పడుతూ ఉంటుంది అందుకే మనకు తెలియకుండా చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది కదా చాలా సింపుల్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ లిక్విడ్ అంతే ఇవన్నీ మన ఇంట్లో ఎప్పటికుంటూనే ఉంటే అవి పెట్టి క్లీన్ చేసుకోవడమే మొత్తం అలా నీట్గా రుద్దుకున్న తర్వాత మళ్ళీ మంచిగా నార్మల్ ఫ్రెష్ వాటర్ పోసి ఆ ఫ్రెష్ వాటర్లో ఒక్క 2 టైమ్స్ కడుక్కున్నారనుకోండి మన గోల్డ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అన్నట్టు దాంట్లో ఉన్న మురికంతా పోయి మంచి షైన్ వస్తుంది ఒకసారి టిప్ ఫాలో అవ్వండి ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నాకనైతే నాకు ఒక కామెంట్ చేయండి ఆ కామెంట్ అనేది నాకు హ్యాపీ ఇస్తుంది ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఇక చూడండి ఇవైతే 14 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి నేనైతే 14 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్న ఇయర్ రింగ్స్ ఈ చైన్ అనేది కూడా సో చాలా నీట్గానే ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి అండ్ పెసరట్టు అన్న కదండి రెగ్యులర్గా మనం పెసరట్టు చేస్తూనే ఉంటాం నైట్ పెసర్లో నానబోస్తాం పెసరట్టు చేస్తాం ఆ పెసరట్టు అనేది ఎప్పుడు ప్లెయిన్గా చేస్తాం కదా
మరి ప్లెయిన్ పెసరట్టు ఏం తింటాను చెప్పండి. ప్లెయిన్ పెసరట్టు కాకుండా దాన్ని ఇంకా కొంచెం హెల్దీగా ట్రై చేద్దాం అనిపించింది నాకు. అప్పుడు ఒక వండర్ఫుల్ థాట్ వచ్చింది అన్నట్టు, దాంతో నేను అలా చేసేసిన ఎమ్మటే మీతో షేర్ చేసుకున్నా అన్నట్టు. అండ్ ఇంకొకటి ఇన్స్టెంట్ నువ్వుల లడ్డు అని నేను చేస్తూనే ఉంటాను నా ఛానల్లో, ఆల్మోస్ట్ చాలా వీడియోస్లలో ఉంది, బట్ కొత్తగా చూస్తున్నా మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ అయితే చూడండి పెసర్లు నానబోస్తున్నా, పెసర్లలో అయితే చాలా డస్ట్ ఉందండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెరగాల్సింది, చెరగడం మర్చిపోయి డైరెక్ట్ అలాగే పోసేసరికి అసలు గాలి ఇచ్చేసరికి 2-3 times గాలి ఇచ్చిందండి. ఎంత రాళ్ళు వచ్చినాయో, డస్ట్ అనేది కూడా చాలా డస్ట్ పార్టికల్స్ చాలా ఉన్నాయి. నేను ఒక కప్పు పెసర్లు పోసుకున్నాండి, ఇవే 2 days వచ్చినాయి తెలుసా మాకు. పెసలను అయితే చాలాసార్లు ఒక 5-6 సార్లు కడుక్కున్న తర్వాత రాగులండి. నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను కదా, రాగులే. రాగులు అనేవి రిచ్ కాల్షియం, అండ్ రాగులు అనేవి ఎక్కువ పులోనియొద్దు కదా పెసరట్లానే, కాబట్టి చాలా బాగుంటుంది అన్నట్టు. బెస్ట్ కాంబినేషన్ ఇవి. రాగులను కూడా మంచిగా ఒక 2-3 times కడుక్కోండి. అండ్ రాగులు అనేవి మీరు సరిసమానం కూడా పోయొచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా పోయొచ్చు. నేనైతే 1/2 కప్ రాగులు పోసాను. అండ్ అందులోకి మనం కొన్ని రైస్ యాడ్ చేసుకోవాలి కదా, అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం. కంప్లీట్ పప్పుతో అనుకో అంత టేస్ట్గా ఉండదు పెసరట్టు, అందుకనే కొంచెం బ్రౌన్ రైస్ కలిపిన. నైట్ మొత్తం నానే, ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ అయితే సూపర్ నానే. అందులోకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కేసి అయితే మిక్సీ పట్టుకున్నా. మిక్సీ పట్టుకున్నది అయితే చూపించానండి, నా మిక్సీ జార్ చాలా చిన్నది, దాంతో ఎట్లా పడుతానో విజయాన్ని మీకు డౌట్ వస్తుంది, అందుకనే నా కష్టం నేను పడ్డా. మిక్సీ పట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వుల లడ్డు చేద్దాం. చిన్న ముక్కుడు తీసుకొని ఆ ముక్కులో ఒక కప్పుడని నువ్వులు తీసుకొని అయితే వేయించుకోండి. ఎలా అంటే మంచిగా ఉబ్బాలండి, పఫీగా అయ్యేటట్టు వేయించుకోండి. ఇంకా మీ పిల్లలు నెయ్యి ఇష్టపడితే 1 స్పూన్ నెయ్యి అలా తగిలిచ్చేసేయండి, సూపర్ ఉంటుంది అన్నట్టు. నెయ్యి వేసి వేయించేయండి, నేను ఆల్రెడీ నెయ్యి వేసిన. ఏంటంటే స్వీట్కి ఎప్పుడైనా నెయ్యి డబుల్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఈ లడ్డుకు నెయ్యి చాలా బాగుంటుంది. ఇటువైపు అయితే దోశ పెనం వచ్చింది, 8 కేల క్రిస్టిని పంపాలి కాబట్టి ఫస్ట్ క్రిస్టికి ఒక పెసరట్టు పోసి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఒక్కటే అనఫ్ అండి, వాళ్ళు మంచిగా నీట్గా తింటే ఒక్క పెసరట్టు చాలు. చెప్పాను కదా ఆల్రెడీ పట్టి పెట్టాను. అండ్ 1 కప్పు నువ్వులకి నేను 1 కప్పు ఏంటి బెల్లం తీసుకుంటున్నా. బెల్లం అనేది ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువే, బట్ దీనికి భలే ఉంటుంది అండి, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసినాం అనుకోండి, వాటర్కి అది కరుగుతూ ఉంటుంది. బెల్లం అనేది కరిగే లోపల ఇటువైపు పెసరట్టు అయితే పోసుకుందాం. అవునండి, మీరు పెసరట్లు ఎలా చేస్తారో, అండ్ మీరు పెసరట్లలో ఏమన్నా అంటే ఇంకా వేరే ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా కలుపుతారా, అట్లా ఏదైనా కలిపేది ఉంటే నాతో షేర్ చేసుకోండి అబ్బా, నేను వీడియోలో షేర్ చేస్తాను, చాలామందికి యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ పెసరట్టు అయితే కొంచెం అటీటుగా లడ్డు లడ్డుగా నా లెక్కనే వచ్చింది, మీతో చాలా బాగా వచ్చినాయి. ఇటువైపు ఆల్రెడీ మెల్ట్ అవుతాను చూసారా. ఇప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం మాడిన టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. కంప్లీట్ నీట్గా కరిగి మంచిగా అందులో కలిసిపోతేనే మనకి లడ్డూలు అనేవి బాగా వస్తాయి. దీనికైతే పాకం అవసరం లేదని చెప్పాను కదా, అటు ఇటు చూసే లోపలనే అది మంచిగా వేగిపోతుంది. ఈ లోపు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని మంచిగా మెల్ట్ అయిన బెల్లం అంత దగ్గరకు వస్తుంది చూడండి, అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం ఏమంటారు స్ప్రెడ్ చేసుకోండి. ఏంటంటే లడ్డూలు చేసుకోవచ్చు. నేనేం చేస్తా అంటే ఫస్ట్ అయితే ప్లేట్లో స్ప్రెడ్ చేస్తా అండి, లడ్డూలు రాకపోయినా కనీసం బిల్లల్లాగానైనా ఉంటాయని చెప్పి ఫస్ట్ అయితే స్ప్రెడ్ చేసి పక్కన పెడతా. వీటిని మరీ వేడిగా ఉన్నప్పుడు ముద్దల్లా చేయాల్సిన పని లేదు, కొంచెం చల్లారిన తర్వాత కూడా చేయొచ్చు. చూడండి నేను బిళ్ళల్లా కట్ చేసిన వాటి కూడా ఇలా ముద్దల్లా చేస్తున్నా వస్తుంది, పర్ఫెక్ట్ అండి. పిల్లలకు ముద్దల్లాగా ఇష్టం అని అయితే చేస్తున్నా. అక్కడ కొంచెం చేయగలింది అంటే కంప్లీట్ చల్లారలేదు కదా, కొంచెం వేడిగానే ఉంది. కొన్ని ముద్దలు అంటే వాళ్ళకు 2-2 స్నాక్స్కి 2-2 లడ్డూలు వాళ్ళకి చేసేసి మిగిలింది అట్లా పక్కన పెట్టిన. ఈలోపు రైస్ ఉడికింది అండ్ పెసరట్టు కూడా అయిపోయింది. చూడండి ఈ పెసరట్టు ఎంత మంచిగా వచ్చిందో. ఇదే కాదు మిగిలిన మస్తు వచ్చినాయి, బట్ ఫస్ట్గా కొంచెం ఎందుకు అటు ఇటుగా అయింది. వద్దు ఇప్పుడు లడ్డూలు తినేది లేదు, ఏంటంటే పిల్లలు ఒకవేళ పెసరట్టు వద్దు అంటే గుంట పంగనాలు ఇద్దామని చెప్పి. గుంట పంగనాల్లోకి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి వేయండి, చాలా బాగున్నాయి అండి, నాకైతే మస్తు నచ్చినాయి. అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే కూడా సూపర్ ఉంటాయి. అటు విన్నారు కదా, మా చిన్నదానికి ఈ ఇన్స్టెంట్ లడ్డూలు అంటే ఎంత ఇష్టమో అండి, పొద్దున్న దాకా పెట్టిన తింటూనే ఉంటుంది. మమ్మీ లడ్డు చేసినోగా తిన్నా మమ్మీ అంటే లేదురా స్నాక్ అని అయితే నేను చెప్తానా. ఇటువైపు పెసరట్లు అయిపోయినాయి, అటు గుంట పంగనాలు అయితే అయిపోయినాయి. యాక్చువల్లీ చట్నీ ఏం చేయలేదు, ఇంట్లో టమాటా పచ్చడి ఉంది, అమ్మ సమ్మర్లో చేస్తారు కదా నిలువ పచ్చడి, అదైతే పంపించింది, దాంతో చాలా బాగున్నాయి. అది లేదు అనుకుంటే అండి తేనె రాసి ఇచ్చిన, తేనె తోరు కూడా తినొచ్చు. అండ్ టమాటా రైస్ అండి, నేను చెప్పాను ఇన్స్టెంట్ టమాటా రైస్ది, అది నిన్నటి వీడియోదే కాబట్టి ఇది కంటిన్యూషన్ వీడియో. టమాటా రైస్ అండ్ నువ్వుల లడ్డూలు అయితే స్నాక్స్కి పెట్టిన. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి, పెసరట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.